వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్. కుప్పంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. శునకానికి పుట్టినరోజు వేడుకలు. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హస్తనాపురం కాలనీలో దార వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ కుటుంబంలోని వారు స్మైలీ అనే శ్లోకంని పెంచుకుంటున్నారు. ఇకపోతే స్మైలీని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. Very good. Happy birthday to you. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమపురం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో సోమపురం గ్రామం వైఎస్ఆర్సీపీకి చెందిన 10 కుటుంబాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌనివారి శ్రీనివాసులు గారు, డాక్టర్ సురేష్ బాబు గారు, శాంతిపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సార్ మీద అభిమానం అంట సార్. వరంగల్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాల తనిఖీలు. ఏజెన్సీలో జల్లడబడుతున్న పోలీసులు. సరిహద్దులో హై అలర్ట్ ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు ఏజెన్సీలో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది. ఇక ఈ కాల్పులతో 4 రోజుల్లో 2 ఎన్కౌంటర్లలో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిధులు లేక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నిందలు మాత్రం టీడీపీ పైన, చంద్రబాబు పైన వేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మొత్తం ఖజానాలోని 13,000 కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దాచిపెట్టి 3వ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడుగుడుగా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్ లోని ఆయన వాయిస్ తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది. ఆ ఏర్పాటు ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటే చెప్తాను, మరిపోకనే గ్రామంలో మన మండలం 350 ఫెన్షన్లు ఉన్నాయి.
ఆ 350 ఫ్యాక్షన్లకి 7 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని వస్తాయండి? 50 వస్తాయి ఒక్కొక్కరికి. నిజంగా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి ఆ సెక్రటరీ యాజమాయిషీలో 7 పంపి పంపిణీ చేస్తే ఇంటింటికి గంటలో పంచేస్తారు. 50 కుటుంబాలకి కూడా, 50 కూడా. దీని కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని చేకూర్చుకోవడం కోసం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఈ రకంగా గ్లోబల్ ప్రచారంతో చంద్రబాబు నాయుడిని న్యూనతపరచడానికి చేసేటటువంటి కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ మీద బురజల్లుతున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. డబ్బులు లేవని ఏదైతే నేను చెప్పానో ఇది నా మాట కాదు. ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను ప్రత్యక్షంగా వినిపిస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగంపేట స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ ఫంక్షనరీస్కి డబ్బులు రెడీగా వచ్చాయా, ఇప్పుడు వస్తాయి, నిన్నొచ్చాయా, మొన్నొచ్చాయా, అసలు ఉన్నాయా, ఇప్పుడు ఇచ్చారా అన్నదాన్ని మీరు అడగండి చాలు. వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇవాళ టీవీ నేను ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం చేసేస్తుంది, అక్కడ రకరకాలు ఎవడెవరితో ఏదో తీసేసుకొని పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంక సాక్షి అయితే అసలు అర్థం పద్ధం లేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం, మీడియా ప్రపంచం. ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా ఒడిగట్టారో, నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ వస్తుంది? వాస్తవం అంటే చెప్పమానండి, చంద్రబాబు నాయుడు గారు వాయిస్ గారు, చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ గారు ఎలక్షన్ కమిషన్ పెట్టుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాకా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏదైతే పెన్షన్ వ్యవహారం ఉందో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లని ఇన్వాల్వ్ కావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం అన్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రిప్రజెంట్ చేయడం కానీ ఒక పిటిషన్ పెట్టడం కానీ, అసలు తెలుగుదేశం అన్నదే ఇక్కడ ఎవరో కూడా ఈసీ వరకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ప్రలోభపరుస్తారని మాత్రం మనందరిలోనే కూడా ఆ అనుమానం ఉంది. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ కేవలం డబ్బులు లేక రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనటువంటి సందర్భంలో దీన్ని ఈసీ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో ఆ ఆదేశాలని ఇవాళ తప్పుదారి పట్టించి తెలుగుదేశం పార్టీ ఫంక్షన్ ఆపించేసింది అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని మీద ఈసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు లేవన్న దాన్ని ప్రత్యక్షంగా ఆధారాలతో సైతంగా
ఇవాళ మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా విలేకరులుగా ఏ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళినా సరే అక్కడ నిల్ బ్యాలెన్స్ క్లియర్గా ఉందని చెప్పి చెప్తారు. డబ్బులు లేక సెక్రటరీలు అక్కడ పడిగాపులు కాల్చి కూర్చున్నారు బ్యాంకుల దగ్గర. ఇవాళకి కూడా స్టిల్ టుడే ఇవాళకి కూడా అసలు 30వ తారీఖు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారిని, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా నాయకులు హన్మకొండలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గౌరవ అధ్యక్షులు సంగ్రపల్లి వెంకటం ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల సంపూర్ణ మద్దతు డాక్టర్ కడియం కావ్య గారికి ఉంటుందని హామీ ఇచ్చారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మాదరపూడి విమానాశ్రయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రారాజుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రుద్రారాజు మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గంలో పర్యటిస్తానని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ప్రసార ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ముండ్రు వెంకట శ్రీనివాస్ రాజనగరం కాంగ్రెస్ అభ్యర్థి, ఐల శేషగిరి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుముల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు డాక్టర్ వడియార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మార్టిన్ లూథర్, జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి స్వాగతం పలికారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా మరి నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికలో సహకరించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా కలిసి ఉన్నటువంటి కంబైన్డ్ తూర్పుగోదావరి జిల్లాలో 2007లో తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను పోటీ చేయడం జరిగింది. 2007 నుంచి ఆనాడు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో కలిసి ఉన్నటువంటి తూర్పుగోదావరిలో శాసనమండలి సభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నన్ను లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. తప్పనిసరిగా నా శక్తి మేరకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరి యొక్క సహాయ సహకారాలతోటి, పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి కాంగ్రెస్ పార్టీని
ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపే విధంగా పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి, రాజమండ్రికి సంబంధించి, రాజమండ్రిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, అటుపక్కన ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా బలంగా ఉంది. గడిచినటువంటి చాలా సంవత్సరాలుగా నాతోటి సత్సంబంధాలు వీరందరూ కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కార్పొరేటర్స్ కానీ, మాజీ ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వారందరూ కూడా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది. ప్రజాక్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా మరి వారి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థి ఉన్నారు. ఈ త్రికోణ పోటీలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం మీద నేను పోటీ చేయదలుచుకున్నాను. వ్యక్తిగతంగా నాకున్నటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి దూషణలకు వెళ్లే కన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, ప్రధానంగా ఈ రాష్ట్రానికి 2004 నుంచి 14 వరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు సోదరుల్ని కూడా కలుపుకుని నేను ప్రజాక్షేత్రంలో నిలబడబోతున్నాను. తప్పనిసరిగా మీ అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నిన్నటి వరకు 5 లోక్సభ స్థానాలని అధిష్టానం అనౌన్స్ చేయడం జరిగింది. సో నిన్న కడపకి వెళ్ళాము. ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి నేను ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో ఈ నియోజకవర్గాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. సో పార్టీ లీడర్స్ అందరినీ కూడా సమీకరించుకుని మాకున్నటువంటి పార్టీ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, పార్టీ కింది స్థాయి వరకు కూడా బలోపేతం చేసుకుంటూ ఇంకా నామినేషన్స్కి సమయం ఉంది. ఆ లోపలనే ప్రతి నియోజకవర్గాన్ని తిరగడం జరుగుతుంది. దాని తర్వాత నామినేషన్ తర్వాత మిత్రులందరితో కూడా మాట్లాడి ఏ విధంగా దీనికి ఒక క్యాంపెయిన్ స్ట్రాటజీని తయారు చేసి చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఐఎమ్ వెరీ హోప్ఫుల్. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరికతో పనిచేస్తాం. మా సిద్ధాంత బలం ఉంది. సో డెఫినెట్గా పార్టీ పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే రాజమండ్రి అనేటువంటిది పొలిటికల్ హెడ్ క్వార్టర్స్, ఈవెన్ దో అప్పట్లో కంబైండ్ జిల్లాలో కాకినాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నప్పటికీ కూడా రాజమండ్రిలో చాలా గొప్పవాళ్ళు ఇక్కడ ఎంపీలుగా పనిచేసినటువంటి అవకాశం ఉంది. ఆనెస్టీ ఇంటిగ్రిటీ తోటి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎంపీలు ఏ విధంగా అయితే నీతి నిజాయితీతో పనిచేశారో, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారో, అదేవిధంగా నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి సక్రమంగా సవ్యంగా అన్ని చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తాను. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి నూతనంగా పెద్దాంబర్పేట క్యాంప్ ఆఫీస్ లో ప్రతి కార్యకర్తకు కలుస్తూ వారు మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని, అదే విధంగా ఈసారి నన్ను భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశీర్వదించాలని కార్యకర్తలకు సూచించారు. వివిధ నియోజకవర్గాల లీడర్లు, మండల నాయకులు ఎంపీ అభ్యర్థికి శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కన్నడ
బోయినపల్లి మండల కేంద్రం నుంచి కోదురుపాకకు వెళ్లే రహదారిలో బోయినపల్లి శివారులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు రోడ్డు రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల గత 2 రోజుల క్రితం గుంతల వల్ల ద్విచక్ర వాహనం వీధి నుంచి కింద పడి ఒక మహిళ నిండు ప్రాణం పోవడం జరిగింది. ఈ రహదారిలో ప్రతిరోజు 100 బండ్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. మరి సాయంత్రం అయిందంటే ఈ పెట్రోల్ బంక్ ముందు ఉన్న గుంతలు ఏర్పడక వాహనదారులు ఎప్పుడేమవుతుందో అని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు బలికొంటున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. కాబట్టి మరమ్మతులు చేపట్టాలని బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున ఈ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ బోయినపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. మండల కేంద్రమైనటువంటి బోయినపల్లి శివారి పెట్రోల్ పంపు సమీపాన ఇక్కడ గంగాధర్ నుంచి కొడుకుపాక వెళ్ళే మెయిన్ రహదారి ఏదైతే ఉందో, గత 2 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో రోడ్డు డ్యామేజ్ అయితే ఏదైతే ఉందో, మరి ఇలా రోడ్ల భవనాల శాఖ అధికారులకు కనబడడం లేదా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల ఈ రోడ్డు గుంతలు ఏర్పడడం వల్ల ఒక నిండు మహిళ ప్రాణం బలిగొనడం జరిగింది. ఆ మహిళ గ్రామం మారుపాక, మరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా మరి ఎక్కడెక్కడో మెయిన్ రహదారి అటువంటివి సిరిసిల్ల అక్కడక్కడ ఆ రహదారులను మాత్రం మరమ్మతు చేస్తున్న మరి రోడ్ల భవనాల శాఖ అధికారులు మరి బోయినపల్లి మండలం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒక నిండు మహిళ ప్రాణం బలిగొనడం అనేది ఈ అధికారుల కారణమే అని చెప్పచ్చు. మరి ఇప్పటికైనా ఈ బోయినపల్లి మండలం రోడ్ల మీద దృష్టికరించి మరి ఇటు విలాసార వెళ్ళే దారి కావచ్చు, ఇటు మర్లపేట వెళ్ళే దారి కావచ్చు, మరి ఇటు కొదురుపాక నుంచి బోయినపల్లికి ఇటు మెయిన్ రోడ్డుకైనా గంగాధర్ వెళ్ళే రహదారి ఏదైతే ఉందో పూర్తి ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్ల భవనాల శాఖ అధికారులు కన్ను తెరుచుకొని మరి రోడ్ల మీద దృష్టి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మరి ఏసీ గదులలో కూకుండమే మరి మీ పని అని చెప్పి సందర్భంగా విమర్శించడం జరుగుతుంది. మరి సామాన్యుల ప్రాణాలు పోతే కూడా స్పందించరని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద పాలకుల మీద ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరలో ఈ రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకుంటాను, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలను? 2 ఎకర్స్. 2 ఎకరస్. మీకు అలా గొడవ ఏంటి? అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది, కొద్ది ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. మీ కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.